మెదక్ జిల్లా మెదక్పట్నంలోని స్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ ఇండియా స్టేడియంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి యువకులు, విద్యార్థులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ వాకింగ్ రావటం, యువకులు అగ్నివీరులో ఆర్మీలోకి చేరడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా పీటీ మధు మాట్లాడుతూ, పలు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు, విద్యార్థులు ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, అందుకుగాను వారికి ఉచితంగా ఉదయం మరియు సాయంత్రం కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఈ తెలంగాణలో ఒక పెద్ద స్టేడియం, మరి ఇక్కడ చాలా సంస్థలు, వాలీబాల్ సంస్థ వస్తుంది, ఫుట్బాల్ సంస్థ వస్తుంది, యోగా సంస్థ వస్తుంది, హాకీ సంస్థ వస్తుంది, క్రికెట్ వాళ్ళు వస్తున్నారు. ఉదయంనే 2000 మంది ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఒక శుభ పరిణామం ఏంటంటే, ఇక్కడ ట్రాక్ ఉండడం మూలంగా అగ్నివీర్ ట్రైనింగ్ వాళ్ళు కూడా ఇక్కడ సౌత్ నుంచి కొంతమంది, సౌత్ తెలంగాణ నుంచి కొన్ని డిస్టిక్ వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మరి వారి కొరకు వశిష్ట యోగా కేంద్రము, మెదక్ లో ఒక రిప్యూటెడ్ యోగా కేంద్రం ఉన్నది. ఆ యోగా కేంద్రం వారి తరఫు నుంచి ఈ రోజు వారికి విటామిన్ ఫుడ్ శనిగల వితరణ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమము అగ్నివీరులు ఉన్నన్ని రోజులు, అదే విధంగా ఇక్కడ స్పోర్ట్స్ కొరకు వచ్చే వివిధ జిల్లాల నుంచి వచ్చే పిల్లలందరికీ కూడా ఏదో రకంగా మెదక్ పట్టణ పౌరుల తరఫు నుంచి పండు గాని, ఫలం గాని, శనిగలు గాని, విటమిన్ ఐటము వాళ్ళకు వాళ్ళ పూర్తి చేసుకొని బయటకు వచ్చేటప్పుడు ఇచ్చే ప్రణాళిక ఈ రోజు ప్రారంభమైంది. వీటి ఈ రోజు మొట్టమొదటిసారి వశిష్ట యోగా కేంద్రం తరఫు నుంచి ఈ విధంగా శనిగల వితరణ 100 థర్డ్ ప్లేస్, 200 థర్డ్ ప్లేస్, షార్ప్ థర్డ్ ప్లేస్, హై జంప్ థర్డ్ ప్లేస్, 800 ఫస్ట్ ప్లేస్, రిలే సెకండ్ ప్లేస్. ఎలా అనిపిస్తుంది మీకు? నాకు ఇది ఆనందం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సార్ మంచి రోజు మాకు కోచింగ్ చేస్తుండే.